లక్షల తారలున్న నెలరాజు ఒక్కడే. అలాగే తెరపై ఎంతమంది తారలు మెరిసినా వారిలో వెన్నెలు కురిపించి అందాల నిండు చంద్రుడు ఒక్కడే. అతడే ఆరడుగుల అందకాడు, సూక్కాడు శోభన్ బాబు గారు. వెండి తెరపై మహారాజులా ప్రకాశించిన కథానాయకుడు శోభన్ బాబు గారు. తెలుగు చిత్రసీమలో కుటుంబ కథా చిత్రాల రియల్ హీరోగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన నట భూషణుడు. సినిమాలోనే కాదు, రియల్ లైఫ్ లోనూ పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. సూక్కాడు శోభన్ బాబు గారి సినిమాల్లోని హీరోయిన్లు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారన్నది, అలాగే ఆయన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఇక ముందుగా వాణిశ్రీ గారు. ఈమె శోభన్ బాబు గారితో మైనర్ బాబు, జీవన జ్యోతి, పొట్టు ప్లేడర్, దెబ్బకుట, దొంగల మూట వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇక వాణిశ్రీ గారు అప్పుడు, ఇప్పుడు. ఇక అలనాటి అంధాల తార కాంచన గారు. ఈమె వీరాభిమన్యు, మనుషులు మారాలి, కళ్యాణ మండపం వంటి సినిమాలలో కలిసి నటించారు శోభన్ బాబు గారితో. ఆ తర్వాత మరో నటి కేఆర్ విజయ్ గారు. ఈమె పరమానందయ్య శిష్యుల కథ, కన్నుల పండుగ వంటి కొన్ని చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్ రాజశ్రీ గారు. ఈమె శోభన్ బాబు గారితో సత్యమేవ జయతే, రక్త సింధూరం వంటి సినిమాలు నటించారు. ఇక రాజశ్రీ గారు ఎలా ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక అలనాటి యాక్ట్రెస్ భారతి గారు. ఈమె కలిసిన మనసులు వంటి చిత్రాలు నటించారు. ఇక భారతి గారు అప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నారు మనం చూస్తున్నాం. ఇక ఊర్వశి అవార్డు గ్రహీత శారద గారు. ఈమె బలిపీఠం, పసిడి మనసు, శారద ఇలా ఎన్నో సినిమాలు శోభన్ బాబు గారితో కలిసి నటించి అలరించారు. ఇక విజయలలిత గారు. ఈమె శోభన్ బాబు గారితో మూగప్రేమ సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. అలాగే మరో యాక్ట్రెస్ లక్ష్మి గారు. మాయని మమత, అందరూ దొంగలే, ప్రేమమూర్తులు వంటి సినిమాలు నటించి ఆకట్టుకున్నారు. ఇక మరో యాక్ట్రెస్ జయసుధ గారు. ఈమె సోకాడు, మల్లెపువ్వు, దండయాత్ర వంటి సినిమాలు శోభన్ బాబు గారితో కలిసి నటించారు. ఇక అలాగే నటభూషణుడితో కలిసి నటించిన మరో హీరోయిన్ జయచిత్ర గారు. ఈమె సోకాడు, నిండు మనిషి వంటి చిత్రాలు నటించారు. ఇక మరో అంధాల తార జయప్రత గారు. ఈమె ప్రేమబంధం, స్వయంవరం, దేవత వంటి చిత్రాల్లో శోభన్ బాబు గారితో కలిసి నటించారు. ఇక మరో అంధాల తార రాధా గారు. ఈమె ప్రేమమూర్తులు, దొరగారింట్లో దొంగోడు వంటి సినిమాలు నటించి ఆకట్టుకున్నారు. మరో అద్భుత నటి విజయశాంతి గారు. ఈమె పండంటి జీవితం, అభిమన్యుడు, ఊరికి సోకాడు, శ్రీవారు వంటి చిత్రాల్లో శోభన్ బాబు గారితో కలిసి నటించడం జరిగింది. ఇక శోభన్ బాబు గారితో కలిసి నటించిన మరో నటి రతి అగ్నిహోత్రి. ఈమె జగముండి అనే చిత్రంలో కలిసి నటించారు. ఇక అలాగే సుమలత గారు. జీవిత రథం, రఘురాముడు, జాకి, దొంగబెల్లి వంటి చిత్రాలు కలిసి నటించారు. ఇక అలాగే మాధవి గారు. ఈమె బలితానం సినిమాలో శోభన్ బాబు గారితో ఆడిపాడి అలరించారు. మాధవి గారు అప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నారు మనం ఇప్పుడు చూద్దాం. ఇక అలాగే మరో యాక్ట్రెస్ రాధిక. ఈమె శోభన్ బాబు గారు ట్రిపుల్ రోల్ చేసిన ముగ్గురు మునకాలు చిత్రంలో నటించారు. అలాగే బాబా మరతల్లు అనే సూపర్ హిట్ మూవీలో కూడా నటించారు. ఇక అలాగే మరో హీరోయిన్ నళిని. ఈమె తోడు నీడ అనే చిత్రంలో శోభన్ బాబు గారితో ఆడిపాడారు. ఇక అలాగే అంబిక గారు. ఈమె రాజ్ కుమార్ అనే చిత్రంలో శోభన్ బాబు గారితో కలిసి నటించారు. ఇక అలాగే అలనాటి హీరోయిన్ సుభాసిని గారు. ఈమె మహారాజు, బావా మరదళ్ళు వంటి చిత్రాలు నటించారు. ఇక అలాగే శోభన గారు. ఈమె శోభన్ బాబు గారితో కలిసి విజృంభర అనే సినిమాలు కలిసి నటించారు. ఇక అలాగే భానుప్రియ గారు. ఈమె కార్తీక పౌర్ణమి చిత్రంలో శోభన్ బాబు గారితో నటించారు. ఆమె ఇప్పుడు. ఇక రోజా గారు. ఈమె సర్పయాగం అనే చిత్రంలో నటించారు. ఆమె ఇప్పుడు. ఇక అలాగే నగ్మ. ఈమె అడవి దొర అనే చిత్రంలో శోభన్ బాబు గారితో ఆడిపాడి అలరించారు. ఇక అదే చిత్రంలో నటించిన మరో యాక్ట్రెస్ సురభి. సురభి ఎలా ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక అలాగే ఆమని గారు. ఈమె శోభన్ బాబు గారు చివరిగా నటించిన హలో గురు చిత్రంలో హీరోయిన్. ఆమని గారు ఎలా ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం. శోభన్ బాబు గారి కుమారుడు కరుణ శేషు గారి అబ్బాయి పెళ్లి ఆ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అప్పుడు శోభన్ బాబు గారి కొడుకు, కోడలు, మనవుడు ఉన్న ఫొటోస్ ఆ మధ్య నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా శోభన్ బాబు గారు 1996లో విడుదలైన హలో గురు చిత్రంతో తన 30 ఏళ్ల నట జీవితానికి స్వస్తి చెప్పి యొక్క వేట గుండుపోటుతో చెన్నైలోని తన స్వగృహంలో మరణించారు. మరి శోభన్ బాబు గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే.
చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.